सो मरी चुक्ककूर अरटी सूप कदा दानि कोसम इंग्रेडिएंट्स अन्नी रेडीगा उन्नायि रेग्युलर गा मनम वाडे इंग्रेडिएंट्स अंडी सो पेद्दगा कष्टपडाल्सिन पनि कूडा एम लेदु काकपोते इंदुलो नेनु पुलुपु कोसम मामिडिकाय वाडुतुन्नानु अंड अलागे कोंचम फ्लेवर बागुंटुंदी कदा कंसिस्टेंसी कूडा बागुंटुंदी कदा अनि चेप्पेसी बटानी कूडा वाडुतुन्नानु अंते अंत मिंचि कोत्तगा एम लेदु फस्ट एम चेयाली अंटे पैन कोंचम वेडैते अंदुलो आयिल ఆయిల్ వేడవుతుంది కదా అప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం మామూలుగా అరటికాయ అనగానే ఒకటే గుర్తొస్తుందన్నమాట ఉడికించేసి తిరగమాతేసేటం అందులో ఏదైనా కావాలి అనుకుంటే టొమాటో కొంతమంది వేసుకుంటారు కొంతమంది చుక్కకూర లేదంటే కొంచెం కొత్తిమీర వేసేసి చేసేస్తూ ఉంటారు అల్లం వేసేసి అంతే తప్పితే అరటికాయతో పెద్దగా వెరైటీస్ చేయొచ్చు అని అనుకోరు అరటికాయ బజ్జీ చేసుకుంటారు అనుకోండి సో ఎప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అవుతాయో అప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత టొమాటో ముక్కలు ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము అండ్ మనం ఈ రోజు ఈ సూప్ ఏ టైమ్స్ లో తీసుకోవచ్చు అనంటే మనకి ఆఫ్టర్నూన్ అపెటైజర్ గా తీసుకోవచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ టు నైట్ మధ్యలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులో అరటికాయ అనేది ఏంటి అంటే మామూలుగా మనకి దుంపకూరల్లో చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప తర్వాత అరటికాయ చాలా మంచిదండి ఎందుకంటే అరటికాయలో లో ఫ్యాట్స్ ఉంటాయి మామూలుగా కంపారిటివ్లీ గుడ్ ఫ్యాట్స్ ఉన్నా సరే ఆలూలో అనేది ఫ్యాట్ ఉంటుంది కానీ అరటికాయలో అలా ఉండదన్నమాట సో ఆ లో ఫ్యాట్స్ అనేది ఇంకా ఒకటి ఏంటి అంటే దీంట్లో జనరలీ మనం ఎప్పుడైనా దుంపకూరలు అలాంటివి తిన్నప్పుడు చాలా లేజీగా అయిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ప్రివెంట్ చేస్తుంది అరటికాయ అండ్ దీంట్లో కూడా వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి కన్జ్యూమ్ చేసుకోవాలి సో టొమాటోస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మామిడికాయ ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను ఆ బటానీలు వేసుకుంటున్నా సో బేసికల్లీ మనం ఇలా ఎందుకు సూప్స్ లాగా తీసుకోవాలి ఆల్రెడీ కర్రీస్ అలాంటివి తీసుకుంటున్నప్పుడు అంటే జనరల్గా మనం ఏం చేస్తాము కర్రీస్ వాటన్నిటిలో ఏం చేస్తామంటే ఎక్స్ట్రీమ్గా ఆయిల్ వేసి ఫ్రై చేయడం లేకపోతే ఉడికించేసుకొని మళ్ళీ ఫ్రై చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అదే మనం సూప్స్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి బేసికల్లీ మనం ఉడికించుకునేటప్పుడు కూడా వాటర్ యాడ్ చేయంగానే చక్కగా మనం ఏం చేస్తాము మూత పెట్టేస్తాం అనమాట సో దట్ ఆ వాల్యూస్ ఏవి ఎక్కడికి వెళ్ళిపో అది ఎక్కువగా కూడా ఫ్రై చేయం జస్ట్ ఫ్రై చేసేసాము అంటే జస్ట్ ఒక 2 minutes అలా కలిపేసేసి వేసేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తక్కువ ఉంటుంది అండ్ ఇది బాయిల్ చేసినప్పుడు ఏవైతే వైటమిన్స్ మినరల్స్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఇందులో ఉంటాయో అవి బయటకు పోకుండా ఇందులోనే ఉంటాయి అండ్ ఒకే సూప్లో అంటే ఒకే దాంట్లో 2-3 ఇంగ్రీడియంట్స్ వెజిటబుల్స్ వాడతాం కాబట్టి కంప్లీట్ న్యూట్రిషనల్ ప్యాకేజ్ వచ్చేసినట్టే మనకి సో అందుకే మనం రెగ్యులర్గా కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానివ్వండి థ్రైస్ కానివ్వండి ఏదో ఒక సూప్ స్నాక్ టైంలో ప్లాన్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో చుక్కకూర అండ్ ఇలాగే మీరు కొంచెం ఫ్రై చేసేసుకొని శాండ్విచ్ రోల్ లేదంటే రోటీ రోల్ అలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఎక్కువ క్వాంటిటీ చేసేసుకున్నారు అనుకోండి మీరు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా సూప్ తాగేయచ్చు అదే నైట్ టైంలో రోటీస్ చేసేసుకొని దీన్నే స్టఫ్ లాగా కూడా వాడుకోవచ్చు సో ఒక ఫ్యూ మినిట్స్ చుక్కకూరని కొంచెం వేయించుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ మనం ఇందులో యూస్ చేసే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇది చక్కగా బాయిల్ అయిపోయింది అంటే యమ్మీ యమ్మీ సూప్ రెడీ అయిపోతుంది. ఓకే సో మరి బాయిల్ అవడానికి టైం పడుతుంది. అండ్ యాజ్ యూజువల్గా మనం సూప్ చేసిన ప్రతిసారి ఈ బాయిలింగ్ టైంలోనే మీకు ఒక బ్రేక్ టైం కూడా కుదురుతుంది కదా. చూద్దామా సూప్ ఎంతవరకు వచ్చిందో. ఆహాహా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. నిజంగానే అండి ఈ అన్నం వండుకొని పప్పు చేసుకొని కూర చేసుకొని సాంబారు చారు ఇన్నిటికి బదులు ఇలాగే సూప్ లాగించేస్తే హ్యాపీగా ఉంటుంది తెలుసా. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి లేజీ పీపులే ఇలాంటి సూప్స్ అన్ని క్రియేట్ చేస్తారేమో, ఇన్నోవేట్ చేస్తారేమో. బట్ స్టిల్ వాట్ ఎవర్ సూప్స్ ఉంటాయి అసలు. కొన్ని కొన్ని కాంబినేషన్స్ అయితే అంటే ఈరోజు కాంబినేషన్ కూడా అలాంటిదే, అరటికాయ చుక్క కూర. ఇప్పుడు మనం ఇందులో మసాలాస్ యాడ్ చేసేద్దాం. ఫస్ట్ జీరా పొడి అండ్ అలాగే మిరియాల పొడి. మిరియాల పొడి చాలా మంచిది. ఎప్పుడైనా సరే మీరు చక్కగా సూప్స్ కానివ్వండి ఎందులో అయినా సరే వేసుకొని, అలాగే వాటర్ వామ్ వాటర్ తాగేటప్పుడు కూడా చిటికెడు మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా, ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా కాళనమక్ అంతే. మిక్స్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్ సూప్ రెడీ అయిపోతుంది. ఓకే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళి నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తాను. ఈ సూప్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఈవినింగ్ కొంచెం లేట్గా మీకు ఆఫ్టర్నూన్ లంచ్ 3 o'clock అలా అయింది, ఈవినింగ్ టైమ్స్ ఏం తినొద్దు అనుకున్నప్పుడు కూడా ఈ సూప్ అయితే చాలా లైట్గా అనిపిస్తుంది. అండ్ మంచి ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. పైనుంచి కొద్దిగా నిమ్మరసం అండ్ కొత్తిమీర. రెడీ అయిందండి చుక్క కూర అరటి సూప్. గుమగుమలాడిపోతుంది చాలా హాట్గా. నాకైతే చాలా టెంప్టింగ్గా అనిపించేస్తుంది, ఇప్పుడే ఆకలేస్తుంది. మరి తొందరగా మీరు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేసేయండి. చుక్క కూర అరటి సూప్కి కావలసిన పదార్థాలు: బఠానీలు అరకప్పు, అరటికాయ 1, టొమాటో 1, చుక్క కూర 1 కప్పు, ఉప్పు తగినంత, నల్లుప్పు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మామిడికాయ 1. చుక్కకూర అరటి సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటోలు వేసి కాస్త వేయించుకొని మామిడి ముక్కలు, బఠానీలు, అరటికాయ, చుక్కకూర వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకొని జీరా పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, నల్ల ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చుక్కకూర అరటి సూప్ రెడీ.